హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు నార్సింగి లొకేషన్లో ఉన్న విల్లా కమ్యూనిటీలో మనకు 259 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా కమ్యూనిటీకి సంబంధించి మనకి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ మనకి ఏ ప్రాపర్టీ అయితే సేల్కి ఉందో దానికి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి. మనకు కమ్యూనిటీలో కార్నర్ విల్లా అండి. మనకు విల్లాకి అడ్వాంటేజ్గా పార్క్ అనేది అటాచ్డ్గా ఉంది. అండ్ మీకు ఫ్రంట్ ఎలివేషన్ అండ్ సైడ్ వ్యూ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ, ఫ్రంట్ ఎలివేషను, పక్కన ఉన్న ల్యాండ్స్కేపింగ్ పార్క్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇన్సైడ్ వ్యూ. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ విల్లా అనేది మనకు 260 స్క్వేర్ యార్డ్స్లో మనకు లొకేట్ అయ్యి ఉందండి. ప్లాట్ ఏరియా అనేది మనకు టోటల్ 3,800 స్క్వేర్ ఫీట్, 3,800 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. అండ్ కంప్లీట్ వుడ్ వర్క్ చేయించారు. అండ్ ప్రాపర్టీ ఏజ్ అనేది 1.5 ఇయర్ ఓల్డ్ అండి. అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మీరు వీడియోలో టీవీ యూనిట్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. అండ్ ఈవినింగ్ మనం 7:30 ఆ టైంలో మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేసామండి. అందుకే మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది కొంచెం డార్క్గా ఉంది. ఇన్సైడ్ మీకు ఇంటీరియర్కి సంబంధించిన వుడ్ వర్క్ అనేది మీకు ఇప్పుడు క్లియర్ వ్యూ అనేది తెలుస్తుంది. అండ్ మీకు లివింగ్ ఏరియా నుంచి మీకు డైనింగ్ స్పేస్లోకి వచ్చాము. లివింగ్ ఏరియాలో ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ అయితే కంప్లీట్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. మీకు కంప్లీట్ వుడ్ వర్క్ అనేది క్లియర్గా వ్యూ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ అనేది కవర్ చేశాను. ఇప్పుడు మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాండి. కిచెన్కు సంబంధించిన వుడ్ వర్క్ అంతా బ్రాండ్ న్యూ వుడ్ వర్క్ అండి. వార్డ్రోబ్స్ అనేటివి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా మన యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అది కూడా కవర్ చేస్తాను. మనకు వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది మన కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అండి. వాషింగ్ మిషన్ ఇక్కడ అరేంజ్ చేశారు. మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి మీకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ అండ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కిచెన్ ఏరియా విత్ అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను. చూడండి, మనకి స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాయండి. మీకు డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ప్లాట్ ఏరియా 259 గజాలు. మనకు కన్స్ట్రక్షన్ ఏరియా అనేది 3,800 స్క్వేర్ ఫీట్ అండి. బిల్ట్ ఏరియా అనేది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన 100% ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాయండి. అండ్ 3,800 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. ప్రాపర్టీ ఏజ్ అయితే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యలో ఉంటుందండి. ఫేసింగ్ అయితే మనకు వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్సింగి లొకేషన్లో ఉందండి. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. అండ్ మన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మీకు లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. హాల్ స్పేస్ అనేది, ఫాల్ సీలింగ్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. అండ్ వీళ్ళు ఏదైతే ప్రైస్ కోట్ చేశారో ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో మనకు ప్రైస్ అనేది కోట్ చేశారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు వార్డ్రోబ్స్, స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతున్నాయండి. మనకు స్టోరేజ్ స్పేస్, వార్డ్రోబ్స్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్లో. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మిర్రర్ అనేది, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. వాల్ మౌంటెడ్ వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ గీజర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ అనేది మనకు వీడియోలో కవర్ చేస్తాము. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, మనకు సెకండ్ గెస్ట్ బెడ్రూమ్. దీనికి కూడా ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్ దీనికి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి, ఆప్షన్ ప్రొవిజన్ అనేది. ఇది కూడా వాల్ మౌంటెడ్ వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను.
మన ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. పర్సనల్ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు, ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్స్ మనకు వార్డ్రోబ్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మన కిడ్స్ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, అది కూడా వాల్ మౌంటెడ్ ఇచ్చారు. మీకు టోటల్ 4 బెడ్రూమ్స్ అండి, మీకు వీడియోలో కవర్ చేసింది. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాను స్టేర్స్ ద్వారా. అండ్ మనకు ప్రాపర్టీ ఏజ్ 1.5 ఇయర్ అయినా ప్రాపర్టీ ఓనర్స్ ఆక్యుపెన్సీ అనేది జస్ట్ ఒక 7 to 8 మంత్స్ బ్యాకే జరిగిందండి. ఇది పైన మనకు హోమ్ థియేటర్ కమ్ బార్ కౌంటర్ అండి. రూమ్ అనేది వీళ్ళు స్పెషల్గా ఏం వుడ్ వర్క్ చేయించలేదు, బట్ కాకపోతే యాజ్ పర్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు డిజైన్ అనేది ఇది మనకు హోమ్ థియేటర్ లాగా ఇచ్చారు. అండ్ పైన మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ విల్లా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు 100% అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మీకు అవుట్ సైడ్ కమ్యూనిటీ హాల్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది అపార్ట్మెంట్ మనకి విల్లా కింద మనకు కామన్ రోడ్ ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఈవినింగ్ 7:30 ఆ టైంలో అనేది మీకు ఈ వీడియో రికార్డ్ చేసామండి, అందుకే కొంచెం డార్క్ ఉంది. అవుట్ సైడ్ మనకు లాన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను, ఇది కూడా ఇంక్లూడ్ చేశారు. చూడండి, మన సిట్అవుట్ ఏరియా అనేది ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మీకు కమ్యూనిటీ హాల్ అనేది కవర్ చేస్తాను. మన కమ్యూనిటీకి సంబంధించిన హాల్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి. దీని ఆపోజిట్గానే మీకు ప్లే ఏరియా ఉంది, అది కూడా సపరేట్ హాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా ప్రాపర్టీ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీ డిస్క్రిప్షన్లో పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.